బీఆర్ఎస్ పార్టీ నాయకులకే బీసీ బంద్ పంపిణీ చేస్తున్నారే తప్ప నిజమైన అర్హులకు బీసీ బంద్ అందడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. శుక్రవారం అర్హులైన వారికే బీసీ బంద్ ఇవ్వాలని కోరుతూ బీసీ బంద్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అడ్డుకోవడానికి వెళ్లిన టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బంద్ పేరుతో ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులకు వారి అనుచరులకు మాత్రమే బీసీ బంద్ చెక్కులు ఇస్తున్నారని అన్నారు. గ్రామంలో ఒకరికి ఇద్దరికి మాత్రమే బీసీ బంద్ పథకానికి ఎంపిక చేసి మిగతా వారిని విస్మరించడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్, సీనియర్ నాయకులు అశోక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నాయకులు శివప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. దళిత బంధు బీసీ బంధు పేరుతో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 30% తీసుకొని టీఆర్ఎస్ నాయకులు అనర్హులకు ఇవ్వడం జరుగుతుంది. మేమేమంటున్నాం, ఒక ఊర్లో ఏ ప్రతిపాదికన తర్వాత ఈరోజు బీసీ బంధు కానీ ఎస్సీ బంధు కానీ నిర్ణయం చేసిరని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి కోసుంటే పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా ఈరోజు పోలీస్ తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు తర్వాత మీరు టీఆర్ఎస్కు కొత్త స్వల్పకుండా నిజమైన ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చేయాలని, అదేవిధంగా దీంట్లో ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు కొంతమంది కుమ్మక్కై తర్వాత కొన్ని విషయాల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కమిషన్లు దేనికోసం తీసుకుంటున్నారు? పార్టీ అభివృద్ధి కోసానిక, లేకుంటే మీ కార్యకర్తల పరిపుష్టి చేసుకోవడానిక, లేకుంటే మీ ఖజాన్లో వస్తున్నాయా? ఈరోజు మీరు చేసిన విధానం చూస్తుంటే అందరూ కూడా ప్రజాస్వామ్యంలో తలదించుకున్న విధంగా ఉంది. మేము ఎంపీటీసీగా ఎంపీపీగా ఎంపీటీసీగా అక్కడికి పోయి తర్వాత కలెక్టర్ దృష్టి తీసుకెళ్దామంటే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించడం జరిగింది. మేము బేషరతుగా ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీకు ఏమాత్రం నీతి నియమం ఉంటే సునీతారెడ్డి గారు తర్వాత రాజీనామా చేసి రాజకీయాల్లో వస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ మహిళా కమిషన్ చైర్మన్తో అడ్డు పెట్టుకొని మీరు అధికారుల మీద ఉక్కుం చెలాయిస్తూ అధికారులను భయపెట్టిస్తూ మీరు ఈ రోజు తర్వాత ఓట్లు కొనే కార్యక్రమాన్ని చేస్తే మీకు తర్వాత ప్రజలు త్వరలో మీకు బుద్ధి చెప్తారు. మీకు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా మీ ఈరోజు ప్రజాస్వామ్యం లోపల ఘోరమైనటువంటి విషయం. ఎందు గురించి అంటే మా హక్కు ప్రకారం ఒక ఎంపీడీ గారు ఒక అధికారి ఏంటంటే మీ చెక్కు డిస్ట్రిబ్యూషన్కి రమ్మని చెప్పి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మీరు పోకుండా మమ్మల్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది. ఎంత మట్టుకు సమంజసం, మేము ఏం నేరం తీసుకోమని చెప్పి మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. ఇది మీరు మీకు ఖచ్చితంగా మాకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ అన్యాయం జరుగుతుంది. ఒక్కొక్క చెక్ ఎంత అసలు ఒక పద్ధతి లేకుండా ఏ పద్ధతి ప్రాతిపద్యమే వాళ్ళు సెలక్షన్ చేసి ఒక్కొక్క చెక్క పర్సెంటేజ్ మాట్లాడుకొని ఆ విధంగా సెలక్షన్ చేసి దాని మీద మేము కనీసం ఒక న్యాయమైనది ఒక రిప్రజెంట్ ఇవ్వాలని అనుకున్నాం. అయినా సరే మేము ఏం లేకుండా మేము అక్కడ పోకముందే మమ్మల్ని తువ్వలు అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా అన్యాయమైన విషయం కాబట్టి దీన్ని